हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరే ముందుగా చూడవచ్చు We find us something and fall in love Just want this one thing we fall in love Somehow you trust and I fall in love yeah, yeah. What a pleasant morning కదా సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి పంట పొలాలని చూస్తున్నాను అనమాట చాలా రోజులు అయింది బయటకు వచ్చి మొత్తం షార్ట్ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో పడిపోయి ఇంట్లోనే ఉంటున్నా మళ్ళీ ఇంత టైంకి మీకు ఒక వీడియో అందిద్దామని వచ్చాను అనమాట ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా ఫేస్ చూపించట్లేదు ఈ వ్లాగ్లో ఎందుకంటే చాలా 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 సార్లు నా ఫేసే చూస్తారు మీరు అండ్ ఈరోజుకు మనం ఒక కంటెంట్ చూడబోదాం ఆ కంటెంట్ ఏంటంటే చాలామంది నేను కింద కామెంట్ సెక్షన్ అడుగుతాను గత నెల రోజుల నుంచి అడుగుతున్నారు బైక్ అనేది చలికాలం స్టార్ట్ అవ్వట్లేదు చలికాలంలో అప్పుడు చాలా బైక్ అని చాలా ప్రాబ్లం అని ఫేస్ చేస్తున్నాం మేము అసలు ఏం చేయలేదు బైక్ ఉంచచ్చా అమ్మేయచ్చా లేకపోతే ఆ బైక్ వేస్టా అసలు ఏం చేయాలనేది ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం ఓకే అందరికీ నమస్కారం నా పేరు జేఎస్కే మీరు ఇస్తున్నారు జేఎస్కే వ్లాగ్స్ ఆర్జేవై అండ్ ఎలా ఉన్నారు అందరూ హెప్ అందరూ బాగున్నారు అనుకున్నా పదండి మనం వ్లాగ్ స్టార్ట్ చేద్దాం Miracle flow, look at me coming up, tearing it down. I'm in the know, look at me grow. I'm in a jersey and she in a gown. Like I'm a Godzilla for God. Okay. Early morning bike start చేస్తాం మనం. ఎర్లీ మార్నింగ్ బైక్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుద్దంటే డైరెక్ట్గా మనం వెళ్ళి అంటే సెల్ఫ్ స్టార్ట్తో స్టార్ట్ చేస్తూ ఉంటాం సో సెల్ఫ్ స్టార్ట్ ఆడినప్పుడు ఏంటవుద్దంటే ఇంజిన్ మొత్తం కూల్లో ఉంది అంటే ఇంజిన్ మొత్తం ఒక 12 hours లేదా ఒక 8 hours అలా ఉంచేసాం చలిలో అలాంటప్పుడు ఏమవుద్దంటే ఇంజన్ మొత్తం రెస్ట్లో ఉంటుంది అనమాట అంటే మనం ఒకేసారి పడుకునేప్పుడు ఒకేసారి లేస్తే మనకి ఎలా అనిపిస్తుంది ఏదో తెలియని ఫీలింగ్ కదా సో ఇంజన్ కూడా అలాగే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి మనం కిక్ స్టార్ట్తో కాకుండా సెల్ఫ్ స్టార్ట్ చేసేస్తాం అట్లా కొన్ని స్కూటర్లు అయితే స్టార్ట్ అవ్వే అవ్వ అసలు చాలా ఏడిపించేస్తూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అసలు ఏమేమి కేర్స్ తీసుకోవాలి బైక్కి అసలు అలా స్టార్ట్ చేయొచ్చా లేదా అసలు కీ ఆన్ చేయొచ్చా లేదా లేకపోతే ఏం చేయాలనేది ఎప్పుడు నేను తెలుసుకుందాం సో ఫస్ట్ పాయింట్ అనమాట ఫస్ట్ పాయింట్ ఎప్పుడు మనం సైడ్ స్టాండ్ అంటే కొన్ని బైక్స్ ఏంటంటే మీరు సైడ్ స్టాండ్ వేసేస్తారు సైడ్ స్టాండ్ వేసేసి పక్కన పెట్టేసి మీరు ఇంకెళ్ళిపోతారు మీ బైక్ పని అయిపోయిన తర్వాత సో మీకు నైట్స్ ఏం చేస్తారంటే మీరు సైడ్ స్టాండ్ వద్దు సైడ్ స్టాండ్ వేయద్దు డబుల్ స్టాండ్ వేయండి ఎక్కడ పెట్టినా ప్లేస్ సరే నైట్ మీరు ఒక స్టేలో ఉన్నప్పుడు మీ బైక్ కూడా ఒక స్టే ఇవ్వండి అంటే స్టే అంటే తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళు పెట్టామంటే నేను ఏంటంటే పలానా పొజిషన్లో మీరు బైక్ పెడతారు కదా అప్పుడు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే డబుల్ స్టాండ్ వేసి బైక్ ఉంచేయండి అంతే సో దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ పాయింట్ అంతే దీనివల్ల మనకి యూజెస్ ఏంట్రా అంటే మనకి సైడ్ స్టాండ్ ఉన్నప్పుడు మొత్తం బైక్ అనేది ఇలా పడుకుని పోయి ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు మనకి పెట్రోల్ అనేది ఒకవైపు వచ్చేస్తుంది సో కార్బోరేటర్ కొన్ని బైక్స్ కార్బోరేటర్లు ఉంటాయి కదా అది ఒకవైపున స్టోర్ అయిపోతూ ఉంటుంది పెట్రోల్ ఒకసారి బైక్ ఫ్యూయల్ అనేది ఆరిపోతూ ఉంటుంది అనమాట అంటే మెల్ట్ అయిపోతూ ఉంటుంది పెట్రోల్ అనేది సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం స్టడీగా ఉండాలి బైక్ ఎప్పుడు సో డబుల్ స్టాండ్ వేసి పెట్టేయండి పాయింట్ ఏంటంటే మీరు చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున్నే అర్జెంట్గా మనం వెళ్ళిపోవాలి అది 8 అయినా సరే 6 అయినా సరే 7 అయినా సరే ఎనీ టైం మనం అర్జెంట్గా వెళ్ళిపోవాలి కీ స్టార్ట్ చేస్తాం ఏదో ఇచ్చేస్తాం ఓకే అయిపోయింది చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు సో అలా ఇప్పుడు చేయొద్దు ఒక్క మీ బైక్ గురించి మీ బైక్ బాగుండాలంటే మీ స్కూటర్ బాగుండాలంటే అంటే ఎక్కువ కాలం పనిచేయాలంటే బ్యాటరీ ఎక్కువ కాలం ఇంజిన్ పనిచేయాలంటే ఎక్కువ కాలం బైక్ రిఫైన్మెంట్గా ఉండాలంటే మీరు ఒక 5 minutes ఓపిక్గా ఉంటే చాలు అంతే ఏం అవసరం లేదు మీరు ఒక 5 minutes ఓపిక్గా ఉంటే సరిపోతుంది అది ఏంటంటే మీరు బైక్ స్టార్ట్ చేస్తారు ఓకే బైక్ స్టార్ట్ చేశారు ఇగ్నిషన్ ఆన్ చేశారు సో బైక్ అయినా స్టార్ట్ చేసి సో లీవ్ ఇట్ 5 minutes అంతే సో అప్పుడు మనం ఇంజిన్ అనేది మళ్ళీ రిఫ్రెష్డ్గా స్టార్ట్ అవుతుంది కొంచెం ఇంజిన్ అనేది వామ్ అవుతూ ఉంటుంది సో దట్ ఏమవుతుందంటే బైక్ కూడా మనకి ఓకే అది కూడా దాని మైండ్లో ఒక అర్థం చేసుకుంటుంది అనమాట ఇంజిన్ కూడా సో ఓకే ఇప్పుడు మనం వెళ్ళాలి అనేది మొత్తం బాడీ అంతా వామప్ చేసుకొని సో దట్ మీకు బైక్ అనేది ఒక 5 minutesలో రెడీ అయిపోతుంది ఈ యొక్క 5 minutes మీరు ఓపికగా ఉండి బైక్ అనేది కొంచెం వామప్ చేశారంటే చాలు, మీ బైక్ బ్యాటరీ కలిసి వస్తుంది అండ్ మీ బైక్ ఇంజన్ రిఫైన్మెంట్గా కూడా చాలా ఏళ్ళు ఉంటుంది అనమాట. సో ప్లీజ్ 5 minutes అంటే 5 minutes కొంచెం బైక్ని వామప్ చేయండి. వామప్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వామప్పే కదా 5 minutes ఎందుకు 2 minutesే బైక్ స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ ఇచ్చేద్దాం అని యాక్సిలరేటర్ ఇచ్చేస్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ థర్డ్ పాయింట్. వద్దు, అలా చేయొద్దు. సో దాన్ని ఫ్రీగా వదిలేయండి, బైక్ని స్టార్ట్ అవుతుంది. ఒకసారి బైక్ అయినా స్టాప్ అయిపోద్దని మీరు అనుకోవచ్చు. సో మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ అలాగా దానికి కొన్ని బైక్స్ చోక్ ఉంటాయి, ఫస్ట్ చోక్ లాగి తర్వాత యాక్సిలరేటర్ ఇచ్చి అంటే బైక్ స్టార్ట్ చేసి వదిలేయండి అలా 5 minutes అంతే. అండ్ లాస్ట్ పాయింట్ అనమాట, ఫోర్త్ పాయింట్. మీరు చాలా బైక్స్లో కిక్ స్టార్ట్ అనేవి ఉంటాయి, చాలా స్కూటర్లో కూడా కిక్ స్టార్ట్ అని ఉంటాయి, కొన్ని బైక్స్ కిక్ స్టార్ట్ ఉండవు. సో వాటి గురించి నేను మాట్లాడలేదు, కిక్ స్టార్ట్ ఉన్న బైక్స్ గురించే మాట్లాడుతున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం, డబుల్ స్టార్ట్ వేస్తాం, అదంతా ఓకే. సో కొన్ని బైక్స్ సెల్ఫ్ స్టార్ట్తో స్టార్ట్ అవ్వవు. మన ఫ్యూల్ ఇంజెక్షన్ బైక్స్ అనేవి ఆటోమేటిక్గా ఎలాగైనా స్టార్ట్ అవుతాయి, అది ఫ్యూల్ ఇంజెక్షన్ బైక్స్ కాబట్టి. సో ఇప్పుడు నేను కార్బొరేటర్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాను. కార్బొరేటర్ వెహికల్స్ గురించి ఏంటంటే మనం ఫస్ట్ ఎప్పుడు మీరు సెల్ఫ్ స్టార్ట్ అనేది చేయొద్దు. సో వన్స్ అంటే వీక్లీ ట్వైస్ అయినా థ్రైస్ అయినా సరే కిక్ అనేది యూజ్ చేయండి ఎర్లీ మార్నింగ్. సో దట్ ఏమవుద్దంటే మన కిక్ కూడా ఎప్పుడు జామ్ అవ్వే అవకాశాలు ఉండవు. మీకు అంతగా సెల్ఫ్ స్టార్టే కావాలంటే ఓకే, సో వీక్లీ థ్రైస్ ఆర్ ట్వైస్ కిక్ స్టార్ట్ యూజ్ చేయండి, తప్పేముంది అంతే కదా. సో దట్ మనకి ఇంజన్ కూడా చాలా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అని ఇస్తుంది అండ్ ఇంజన్ కూడా చాలా రిఫైన్మెంట్గా ఉంటుంది, కిక్ అనేది కూడా జామ్ అవ్వదు అంతే. సో కిక్ అనేది యూజ్ చేయండి, కిక్ ఎప్పుడు మర్చిపోవద్దు. కిక్ స్టార్ట్ అనేది మనకి ఎందుకు ఇస్తారు, వాటి గురించి. అత్యవసర పరిస్థితుల్లో ఒకసారి మన బ్యాటరీ జామ్ అయిపోతే ఏమవుద్ది, మనకు ఉపయోగం వచ్చేదల్లా ఇదే. కొన్ని బైక్స్లో అయితే మనకి డౌన్ సెల్ఫ్ వేస్తూ ఉంటారు కదా, కొన్ని గేర్ బైక్స్లో డౌన్ సెల్ఫ్ మన స్కూటర్లో వేయలేం కదా. సో అలాంటప్పుడు మన కిక్ స్టార్ట్ అనేది చాలా చాలా ఉపయోగం వస్తుంది. ఒకసారి మనం ఏది తెలియని పరిస్థితుల్లో కిక్ స్టార్ట్ జామ్ అయిపోతే ఏం చేయలేము. అందుకే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనం కిక్ స్టార్ట్ అనేది యూజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. We find us something and fall in love. Just want this one thing, we fall in love. Somehow you're trusting to fall in love, fall in love. సో ఈ 4 points బైక్కి మీకు చలికాలప్పుడు ఉపయోగపడతాయి. అంటే చలికాలంటే మనకి ఇంజిన్ అనేది మొత్తం కూల్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ 4 points మీరు జాగ్రత్తగా కొంచెం ఓపిక్గా ఉంటే సరిపోతుంది. బైక్ అమ్ముకోవాలని అవసరం లేదు, ఉపయోగపడుతూ ఉంటుంది మన బైక్. అటు బ్యాటరీ ప్రాబ్లం రాదు, అటు ఇంజిన్ ప్రాబ్లం రాదు. బైక్ అనేది ఈజీగా పర్ఫామ్ చేస్తుంది, వెల్గా పర్ఫామ్ చేస్తుంది, చాలా 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 బాగా నడుస్తుంది మనం ఓపిక అండ్ ఈ 4 points అంతే. సో ఇది ఈ వ్లాగ్ నాకు తెలిసి చాలా చాలా షార్ట్గా వచ్చి ఉంటుంది. సో మీరు చేయమంటున్నారు కాబట్టి నేను దగ్గరగా చాలా కామెంట్స్ చూసాను, చాలా కామెంట్స్. సో చేయమన్నారు కాబట్టి చేస్తున్నా ఈ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటారు, ప్లీజ్ మీరు ఇప్పుడే చెక్ చేయండి. మీరు వీడియో చూస్తున్నట్టయితే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరొక బ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.